హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వివరాయితీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో మిరప రైతులను ప్రధానంగా పీడిస్తున్న సమస్య వచ్చేసి తెల్లదోమ. ఈ ముడత సమస్య అధికంగా అవడం వల్ల రైతులు వైరస్ అనుకొని చాలా రకాలుగా భయాలకు గురవుతున్నారు. అయితే ఈ మిరపలో మీరు వీడియోలో చూస్తున్న ముడత రావడానికి మెయిన్ కారణాలు వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి, తెల్లదోమ వల్ల వైరస్ వచ్చినప్పుడు ఇలాంటి ముడత వస్తుంది. రెండు, మనకు మాల్బిన్యం పోషక లోపాలు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే ముడత వస్తుంది. ఇంకా వేరే ఇతర న్యూట్రియన్స్ పోషకాలు లోపాలు వచ్చినప్పుడు కూడా మొక్క ఇలాగే ముడత ముడుచుకుపోయి కనిపిస్తుంది. ఇంకా మనకు ఈ తెల్లదోమ వచ్చినప్పుడు తెల్లదోమతో పాటుగా ఆటోమేటిక్గా నల్లి రావడం వల్ల కూడా మనకు ఈ ముడత అనేది సర్వసాధారణంగా వస్తుంది. అయితే రైతు ఎంతసేపు ఉన్నా మొదటి దశలో ఈ ఇమిడాక్లోప్రిడ్ ఒక్కటే స్ప్రే చేస్తుంటాడు. ఆ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల కేవలం దోమ మాత్రమే కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత దశలు దాంతోపాటుగా నల్లి కూడా ఈ ఇమిడాక్లోప్రిడ్కు కంట్రోల్ అవ్వవు. ఆ విధంగా మనకు తర్వాత మళ్ళీ ముడత కనిపిస్తూనే ఉంటుంది. ఈ ముడత తగ్గకపోవడం, దాంతోపాటుగా ఈ ముడత ఎక్కువ అవ్వడం, మళ్ళీ తెల్లదోమ కనపడడం, ఇలాంటి సమస్య చాలా ఘోరంగా ఎదురవుతుంటుంది. అయితే మొక్క చిన్న దశలో మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ దెబ్బతినకుండా ఎలాంటి మందులు వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుందన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా నాలెడ్జ్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది తోటి రైతుకు ఉపయోగపడే వీడియో కాబట్టి దయచేసి మీ వంతు సపోర్ట్గా తోటి రైతుకు షేర్ చేయండి. ఇక మన ఛానల్లో తెల్లదోమకు సంబంధించినంత వరకు పూర్తి సమాచారం చాలా వీడియోస్లలో ఉంది. కావాల్సిన వారు వెళ్ళి ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి. భూమికి సిద్ధం చేసుకోవడం గురించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మెయిన్గా మనం ఎంతసేపు తెల్లదోమ మీద కనపడే తెల్లదోమ మీదనే అటాక్ చేస్తున్నాం, కానీ మొక్క కింది ఆకు కింది భాగంలో చూసుకున్నట్లయితే నల్లి అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ విధంగా మనకు కనపడ్డప్పుడు మొదటి స్ప్రేగా మనం చేయవలసింది ఇమిడాక్లోప్రిడ్తో పాటుగా మనం ఫిప్రోనిల్ కూడా కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫాలో కేవలం మొక్క ఇగుళ్ళు రావడాని కోసం అయితే వేప నూనె రోగూరు కలిపి వాడుకున్నా మంచి రిజల్టే ఉంటుంది. మనకు అప్పటికి ముడత వస్తుంది, ఇగుర్లు అనేది రావట్లేదు, కొంతవరకు మొక్క డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మొదటి దఫా స్ప్రేయింగ్గా ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ దాంతోపాటుగా ఫిప్రోనిల్, దానికి తోడుగా మీరు బయోవీటా లాంటి స్ట్రెస్ రిలీఫ్ ఫర్ మైక్రోన్యూట్రియన్స్ ఫర్టిలైజర్ తీసుకుంటే వీటన్నిటికంటే కూడా బయోవీటా బాగుంటుంది. మ్యాక్స్, అగ్రిప్రో ఇలాంటి వాటితో పోల్చుకుంటే బయోవీటా అనేది బెటర్ రిజల్ట్ ఇస్తుంది. ఇది ఇంకా గొప్ప ఏంటంటే దీంట్లో ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది, మొక్కలో ఉన్న ఒత్తిడిని కూడా అబయోటిక్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. కాబట్టి వీటి కాంబినేషన్లో బయోవీటా వాడుకొని కరెక్ట్గా ఒక 5 రోజుల తర్వాత మీరు దీంట్లోకి వేప నూనెతో పాటుగా అందరూ కానుగ నూనె కలుపుతుంటారు. వేప నూనె దాంతోపాటుగా నువ్వుల నూనె లేదంటే పత్తి నూనె, ఈ రెండిట్లలో ఏదో ఒకటి కాంబినేషన్లో కలుపుకొని వాడుకున్నట్లయితే మీ చేలో దోమ అనేది 100% నల్లి కూడా 100% కంట్రోల్ అవుతుంది. ఈ విధంగా చేసినప్పటికీ కూడా చాలామంది రైతులు కొన్ని తప్పుల వల్ల లేదంటే వర్షం పడడం వల్ల ఇలాంటి పనులు చేసినప్పటికి కూడా ఈ దోమ అనేది కంట్రోల్ కాదు. ఇలాంటప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేయాలో చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో మూవెంటో ఎనర్జీ అందుబాటులో ఉంది. ఇది మొక్క మొదటి దశలో వాడుకోవాల్సిన మందే. ఈ మూవెంటో ఎనర్జీ వాడుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ఇది జీలం వ్యవస్థలో కింది నుంచి పైకి పైనుంచి కిందికి వచ్చే యాక్షన్ కలిగి ఉండడం వల్ల మొక్కలో కొత్తగా వచ్చే ఇగుర్లలో కూడా దోమ అటాక్ చేయకుండా పాయిజన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఇది నింఫాల్ని కూడా చంపుతుంది. కాబట్టి మనకు మొక్క అనేది రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని ఎదుగుదలకు సహాయపడుతుంది. ఈ మందులను స్ప్రే చేసుకోవడం వల్ల మనకు రైతు మొక్క రెసిస్టెన్స్ పవర్ దెబ్బతినకుండా తక్కువ కాస్ట్లో మంచి స్ప్రేయింగ్లు పడిపోతాయి. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది మొక్క మొదటి దశలో తెల్లదోమతో పాటుగా ఖచ్చితంగా నల్లి కూడా ఉంటుంది. ఒకసారి నల్లిని అబ్జర్వ్ చేయండి. కేవలం తెల్లదోమకే కాకుండా నల్లికి కూడా మందులు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ చూస్తారు. మీరు ఈ ఇమిడాక్లోప్రిడ్ రిజెంట్ ఈ కాంబినేషన్ అంటే ఫిప్రోనిల్ అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే జంపు తీసుకుంటుంటారు. జంపు కాదండి, మొదటి దశలో వాడుకోవాల్సింది 50% ఈ రిజెంట్ వాడుకోండి. ఇంకా ఇమిడాక్లోప్రిడ్ విషయంలోకి పోతే అడ్మైర్ అంత పెద్ద మందులు కాకుండా ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్ఎల్ ఈ టెక్నికల్ వాడుకోండి. ఇవి వాడుకున్నప్పుడే మొక్క రెసిస్టెన్స్ పవర్ దెబ్బతినదు. చాలామంది మొదటి దశలోనే పోలీస్ కానీ అడ్మైర్ జంప్ కానీ ఇలాంటి కాంబినేషన్స్కి వెళ్తుంటారు, లేదంటే సిమోడిస్ అని ఏదని ఇదని పెద్ద పెద్ద మందులు వాడుతుంటారు. మొక్క మొదటి దశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మందులు వాడకండి. దయచేసి ఈ కాంబినేషన్లో వాడుకుని రైతు అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వ్యవసాయ సంబంధ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
తోటి రైతులకు వీడియోని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.